అండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరియు తెలుగుదేశం పార్టీ తీరును చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది ఎందుచేతనంటే సన్యాసి సన్యాసి కలిస్తే బూడిద రాలుతుందన్నట్టుగా బీజేపీతో కుమ్మక్కైంది తెలుగుదేశం పార్టీ గత నాలుగు సంవత్సరాలుగా చెట్టాపట్టలు వేసుకుని తిరిగింది తెలుగుదేశం పార్టీ అలాంటిది ఈరోజు కొత్తగా సెయిల్ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించారు కడపలో కర్మాగారం పెట్టే పరిస్థితి లేదు అంటూ కొత్త పాట పాడుతున్నారు అయ్యా ఈరోజు వరకు గత నాలుగు సంవత్సరాలుగా ఇదే మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము మీరు ఎందుకయ్యా నోరు మెదపట్టలేదు అని మిమ్మల్ని అడుగు అడిగాము ఆ రోజు ఏ రోజు చలించిన మీరు ఈరోజు కొత్తగా మీ గలాన్ని వినిపిస్తున్నారే అంటే ఈరోజు ప్రజల్లో మీకు స్థావరం కోల్పోతున్నామని గ్రహించారు కాబట్టి అభద్రతాభావం స్టార్ట్ అయింది కాబట్టి బీజేపీతో విడాకులు తీసుకొని యూటర్న్ తీసుకొని ప్రజలకు ఏదో న్యాయం చేస్తున్నామని భ్రమ కల్పించడానికి మీరు వేసే పన్నాగాలు ప్రతి ఒక్కరికి అర్థమవుతున్నాయి ప్రజలు ఈరోజు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు అయ్యా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నాయకులారా నేను మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తున్నాను గత నాలుగు సంవత్సరాలుగా విభజన హామీలో ఉన్నది మీరెందుకు మర్చిపోయారు కడప కర్మాగారం అతి ముఖ్యమైన అంశం అలాంటి ముఖ్యమైన అంశాన్ని పక్కదో అని పట్టించింది మీరు కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను ఎందుచేతనంటే రాష్ట్రాన్ని విడగట్టడంలో కీలక పాత్ర వహించిన పెద్ద మనిషి మీ నాయకుడు అలాంటిది నాయకుడు ఆ రోజు విభజన హామీలో ఏమున్నాయో మీకు తెలీదా గత నాలుగు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీని మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయారు సేల్ కమిటీ ఎప్పుడో వేశారో రిపోర్ట్స్ ఎప్పుడొచ్చాయో మీకు తెలీదా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు భారతీయ జనతా పార్టీని ఎందుకు ప్రశ్నించలేకపోయారు అంటే మీరు భారతీయ జనతా పార్టీతో ఉన్నన్ని రోజులు మీకు ఏవీ గుర్తురావు అంటే ప్రజల శ్రేయస్సు కంటే కూడా మీకు మీ ప్రా మీ శ్రేయస్సు మీ మిత్రపక్షాలు మాత్రమే ముఖ్యం తెలుగుదేశం పార్టీ వాళ్ళని నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను మీ మిమ్మల్ని రెండు వేల పద్నాలుగులో ఎవరైనా ఆంధ్ర రాష్ట్ర శ్రేయస్సు కోసము మేనిఫెస్టోలో పథకాలు ఆరు వందల పథకాలు పెట్టమని ప్రజలు ఎవరైనా మిమ్మల్ని అడిగారా ఆరు వందల హామీలు మేనిఫెస్టోలో పెట్టి ప్రజలను మోసం చేసి ఈరోజు పదవులు అనుభవిస్తూ వాళ్ళకి ఏ ఒక్క హామీనైనా సంపూర్ణంగా చేశారా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఎందుచేతనంటే ఆరు వందల హామీల్లో ఏ ఒక్కటి కూడా ఏ రోజు ఈరోజు రాష్ట్రంలో ఏ ఒక్కరు అనుభవించలేదు పథకాల హామీల్లో మీరు శూన్యమై ఉండి రాష్ట్రంలో ఎంత దోచుకోవాలో అంత దోచుకొని సింగపూర్లో దాసి పెట్టుకుంటూ ఈరోజు కొత్త డ్రామాలు ఆడుతున్నారే అంటే భారతీయ జనతా పార్టీ మీద కోపమా లేకపోతే మీరు మీ మనగడను కోల్పోతున్నామని భయమా ఆ రోజు రాష్ట్రాన్ని విభజించే విధానంలో ముఖ్య పాత్ర వహించింది మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు విభజన హామీలు ఏమున్నాయని మీకు తెలీదా ముఖ్యమైన ప్రత్యేక హోదా ఎక్కడ వదిలిపే వదిలేశారు అంటే ప్రజాశ్రేయస్సు కన్నా మీ శ్రేయస్సే ముఖ్యం మీకు మీరు ఎన్ని డ్రామాలు ఆడినా ఎన్ని నాటకాలకు తెర తీసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు మిమ్మల్ని ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి